Durento Express cu penu premadan tapinde. Secunderabad nunchi Visakhapatnam veltu undaga, Eluru jilla Bhimadolu vadda pattalapai addanga unna o bolero vahanani dhikottindi. Ee kramamlo vahanam tukku tukku kaga rail engine mundu bhagam pakshikanga debbatinnayi. Maro engine marchalsi ravadanto palu railu alasyanga nadustunnayi. Deeniki sambandhinchina marinta samacharam aa pratinidhi Mallikarjuna andistaru. Eluru jilla Bhimadolu vadda Duranto Express ki prayana pramadam tappindi. Bhimadolu daggariki vache sariki aa railway track paina oka vahanam railway gate ni gudduguni aa railway track paina aagipovadam toti ade samayamlo vachinatvanti Duranto Express aa vahanani dikottindi. Prastham aa railway track pakkana padunnatvanti vahanani manam chustunnam Tata Magic vahanam Tata Ace ani kuda antaru. Dinni vahanalu pasulu tarlinchadaniki alage chinna chinna loadlu tarlinchadaniki vahanani upayogistaru. Aithe veellu ee vahanani dongilinchinattuga police aithe samacharam cheptunnaru. Ee vahanam దొంగిలించి చాలా వేగంగా ఈ రైల్వే ట్రాక్ పైకి దూసుకొచ్చారు. అదే సమయంలో మొదటి గేట్ ని ఇక్కడ డీకొట్టి రెండో గేట్ ని డీకొని ఈ వాహనం అయితే ఆగిపోయింది. ప్రస్తుతం ఆ రైల్వే గేట్ ప్రాంతాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ గేట్ ని రెండో గేట్ ను గుద్దుకొని రైల్వే ట్రాక్ కి అడ్డంగా నిలిచిపోయినటువంటి సమయంలో ఉదయం 2:30 గంటల ఆ సమయంలో అదే సమయంలో వచ్చినటువంటి దురంతో ఎక్స్‌ప్రెస్ ఈ వాహనాన్ని డీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ రైలు ఇంజిన్ కి సంబంధించి ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. రైలు ముందుకు కదిలేటటువంటి అవకాశం లేకపోవడంతో సుమారుగా 4 గంటల పాటు ఆ దురంత ఎక్స్‌ప్రెస్ విశాఖకు వెళ్ళాల్సి ఆగిపోయింది. దాంతోటి ఆ వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని దెబ్బతిన్నటువంటి ఇంజిన్ ని పక్కన పెట్టి మరొక ఇంజిన్ ని ఆ వాహనానికి తగిలించి ఉదయం 8 గంటల 40 నిమిషాల తర్వాత విశాఖ పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ రైల్వే గేట్ ని ఢీకొన్నటువంటి మొదటి రైల్వే గేట్ ని ఇక్కడ మరమ్మత్తు పనులు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రైల్వే అధికారులు పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం మ్యాజిక్ వాహనంలో వచ్చినటువంటి ఈ టాటా ఏస్ వాహనంలో వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చేటటువంటి క్రమంలో ఆ రైల్వే గేట్ ని ఢీకొట్టారు అని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో ఆ వాహనం ఆగిపోవడంతో అది రైల్వే ట్రాక్ అడ్డంగా ఉండిపోవడంతో వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఆ వాహనంలో వచ్చింది ఎవరు అనేది కూడా సమాచారం లేదు. అయితే దాదాపు 4 గంటల సేపు Duranto Express నిలిచిపోవడం తోటి ఇతర రైళ్లు ఏవైతే ఉన్నాయో విజయవాడ నుంచి విశాఖకు వెళ్ళేటటువంటి పలు రైళ్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ విజయవాడ నుంచి విశాఖ వెళ్ళేటటువంటి రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ముగ్గురిని గుర్తించడం, వారికి పైన రైల్వే సెక్షన్ల కింద 5 రకాల సెక్షన్ల కింద కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మరికొంతమంది ఇక్కడికి చేరుకుని ఈ పరిస్థితి పూర్తిగా అంచనా వేసేటటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతం దురంతో ఎక్స్ప్రెస్కి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది.